చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని మంగళంపేట బీట్లోని కొత్తపల్లి వద్ద కార్లో రవాణాకు సిద్ధంగా ఉన్న 7 ఎర్రచందనం దుంగలను కార్తో సహా టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం రేంజ్ డీఐజీ కాంతి రాణా టాటా ఆదేశాల మేరకు డిఎస్పీ మురళీధర్ ఆధ్వర్యంలో ఆర్ఐ భాస్కర్ టీంలోని ఆర్ఎస్ఐ లింగాధర్ బృందం బుధవారం రాత్రి నుంచి మంగళంపేట బీట్లో కూంబింగ్ చేస్తున్నారు. గురువారం తెల్లవారుజామున ఒక కారు లోడింగ్ పాయింట్ వద్ద కనిపించింది. అక్కడకు వెళ్లగా కొంతమంది కారులో ఎర్రచందనం దుంగలు కారులో లోడ్ చేస్తూ కనిపించారు. టాస్క్ ఫోర్స్ సిబ్బందిని చూడగానే దుంగలు పడేసి చీకట్లో పొదల్లోకి పారిపోయారు. కారు డ్రైవర్ కారును ముందుకు ఉరికించగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది కారును ఆపే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో డ్రైవర్ కారును వదిలి పారిపోయాడు. సంఘటన స్థలానికి చేరుకున్న డిఎస్పీ మురళీధర్ మాట్లాడుతూ టాస్క్ ఫోర్స్ సిబ్బంది ప్రాణాలకు తెగించి కారుకు అడ్డం పడి ఆపారని తెలిపారు. ఈ టీంకు డిఐజీ రివార్డులు ప్రకటించారని తెలిపారు. అడవిలోకి పారిపోయిన స్మగ్లర్ల కోసం కూంబింగ్ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇంకా ఎఫ్ఆర్ఓ ప్రసాద్, సిఐ వెంకట్రవి, ఆర్ఐ భాస్కర్ అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మోహన్ నాయక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.